జరుగును. పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను. గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. ప్రభు దాసురాలను నీ మాట చెప్పున నాకు జరుగునుగాక. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనల్లక రహస్యముగా ఆమెను విడనాడనుద్దేశించి అతడు ఈ సంగతులను గురించి ఆలోచన చేయుచుండగా కుమారుడైన యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. యోసేపు నిద్ర మేలుకుని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకొని ఇందు మూలముగా 50 మంది ప్రజలకు తెలియజేయను ఏమనగా ప్రజల సంఖ్య రాయవలనని కైసర ఆగస్తు నిర్ణయించడం వలన ప్రజలంతా తమ తమ స్వగ్రామాలకు వెళ్ళి ప్రజా సంఖ్య రాయించుకోవాల్సిందిగా తెలియజేయడమైన అమ్మా, నా భార్య నిండి చూడాలి. మీ ఇంట్లో కొంచెం స్థలం ఇస్తారా? క్షమించండి అయ్యా, మేమే చాలా మంది ఉన్నాం. మా ఇంట్లో మీకు స్థలం లేదు. సరే, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా తెలుసుకొనగానే నేను వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తండి. నేను ఓటము ఎరుగని హెరోదు రాజును మరి ఒక రాజును పూజించడమా? అసంభవం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ ఈసారి చంపేస్తుందిరా, ఈసారికి గొర్రెలెట చేత ఏట్రా మళ్ళీ ఈరేసా? ఏం చెప్పనరా మళ్ళేసా, ఈసారికి మనల్ని కాసుకోవడం పెద్ద బాధగా ఉంటే గొర్రెలు కూడా గాయాలేంట్రా? భయపడకుడి, ఇదిగో ప్రజలందరికి కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరు.
రక్షకుడైన యేసయ్య పుట్టాడంట. అమ్మా అమ్మా, ఆ యేసయ్య నాకు చూపించవా? తప్పకుండా చూపిస్తాను, పద వెళ్దాము. ఎంత ముద్దుగున్నాడో. చూశారు కదా మిత్రులారా, చీకటి లోకంలో పాపమనే బంధకాలతో అపవాది చేతుల్లో బందీలుగా ఉన్న ప్రతి మానవుని రక్షించుటకు దేవాతి దేవుడు ఈ లోకానికి ఎన్నో గ్రహాలు, ఖండాలు, దేశాలు దాటుకుంటూ పాపంలో కూరుకుపోయిన నిన్ను రక్షించడానికి తన ఏకైక ప్రియ కుమారుడైన యేసయ్యను మానవునిగా ఈ భూమిపై నీ కొరకు పంపాడు. నిజ క్రిస్మస్ ఆనందం విందు వినోదాల్లో లేదు, కానీ నీ హృదయంలో క్రీస్తు ఉండటమే నిజమైన క్రిస్మస్. ఈ నిజ క్రిస్మస్ ఆనందం నీవు కూడా పొందుకోవాలని ఈ మా చిన్ని ప్రయత్నం. అందరూ చెప్పులు కొట్టాలి.